ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. స్వగృహ ప్రాప్తి కోసం మీకు దగ్గరలో భూ అర్హస్వామి దేవాలయం ఉంటే ప్రతి బుధవారం ఒక తులసిమాల ఇచ్చి స్వామి మాకు స్వగృహ ప్రాప్తిని కలిగించు అని సంకల్పం చెప్పుకోండి. లేదా భూహరస్వామి లేనట్లయితే విష్ణు ఆలయానికి వెళ్ళి బుధవారం తులసిమాలిచ్చి స్వామి మాకు స్వగృహ ప్రాప్తిని కలిగించు స్వామి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా 16 వారాలు చేయాలి. భూవరస్వామి కటాక్షంతో విష్ణు కటాక్షంతో మీకు శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. స్వగృహ ప్రాప్తి మీరు ఏమైనా స్థలాలు కొనుక్కోవాలంటే స్థలాలు పొలాలు కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.